1 lakh డ్రా చేశాను, 5 నిమిషాలు ఇక్కడ నుండి బయలుదేరుతున్నా. డీల్ రా, త్వరగా వచ్చేయండి. రే, ఆ మేనేజర్ని చంపిన వాళ్ళ గురించి పోలీసులు సీరియస్గా వెతుకుతున్నారంట, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రే, నాకు భయం వేస్తుందిరా. రే, వీని బయటికి వెళ్ళకుండా చూసుకో, లేదంటే అందరం దొరికిపోతాం. మనలాంటి వాళ్ళను కొత్తగా వచ్చిన ఎస్ఐ ఎన్కౌంటర్ చేసి చంపుతున్నాడంట, మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అర్థమైందా? రే, కొన్ని రోజులు ఆపేద్దాం రా. ఆపేస్తే ఖర్చులకు డబ్బులు ఎవడిస్తాడు రా? జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఎవడూ పట్టుకోలేడు. ఏంట్రా మనోడు ఇంకా రాలేదు, మందు కాస్త అయిపోయింది. ఏంట్రా ఇంతసేపు? వాన్ రాపాడ్రా. రెంట్ అడిగాడురా. ఈ ఓనర్ గాని చేస్తే అసలు ప్రాబ్లం ఉండదురా. హే, ఇప్పుడు వద్దులే, టైం వచ్చినప్పుడు చూద్దాం. ఈ టైం లేవడ్రా, వెళ్ళి చూడుపో. మళ్ళీ మళ్ళీ ఏడ్రా వీడు. Shit.
రే నువ్వు ఈ రూమ్లో చూడు, నువ్వు ఇటు చూడరా. లేడురా. మరక్కడ లేడురా. అక్కడ చూద్దాం బా. మళ్ళీ ఏంట్రా లాక్ వేసింది మళ్ళీ? రేయ్ పగలగొట్రా. మళ్ళీ రేయ్ ఎవర్రా మన మల్లిగారిని అంత క్రూరంగా చంపింది? రేయ్ కొంపదీసి మనం చంపిన వాళ్ళు దయమై మన చంపలేదు కదా. ఏ ఈ కాలంలో దయ్యాలేంట్రా, ఎవడు కావాలనే చంపాడు. మనం వాణ్ణి అంతకంటే క్రూరంగా చంపాలి. అలా అయితే మనల్ని చంపినోడు ఖచ్చితంగా మనల్ని కూడా చంపుతాడు రా. వాడెవడో తెలుసుకొని మనం వాణ్ణి ముందే చంపేయాలి. చంపాలి. రే ఏమైందిరా? రే నీ దగ్గర దెయ్యాన్ని చూశాను రా. దేవేంట్రా? రే నిజంగా రా, నేను దెయ్యాన్ని చూశాను రా అక్కడ. రే ప్లీజ్ రారా బాబు. వెంకట్ చందు,
వెంకటేడ్రా? నాకు కనిపించలేదురా. వెంకట్, చందు, చందు, థ్యాంక్ యూ. మిమ్మల్ని ఎక్కడో చూశాను. ఏంటి, ఆత్మహత్య చేసుకుంటున్నావా? ఇంత నిర్మానుష్యమైన ప్రాంతంలో మీరు ఒక్కరే ఏం చేస్తున్నారు? నీలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడుతుంటా. నాకు బ్రతకాలనే ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. నా అనుకున్న ఒకే ఒక్క వ్యక్తి మృదుల, తనని ఆ నలుగురు రాక్షసులు చంపేశారు. అసలు ఏం జరిగింది? ఏంటి సడన్గా ఇక్కడ రమ్మను, ఏమైంది? మా పేరెంట్స్ నన్ను రేపే యుఎస్ పంపిస్తున్నారు. అదేంటి సడన్గా? ఏమోరా, నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? మనం కలిసి బతకలేం, అందుకే కలిసి చనిపోదాం. నేను నీతో జీవితాంతం కలిసి బ్రతకాలనుకుంటున్నా, కానీ మనం ఎందుకు చనిపోవాలి? మరేం చేద్దాం? సరే, మనం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే, నీ ఇష్టం, నాకు నీతో కలిసి ఉండడం కావాలి. మృదులా, మృదులా, అలా నలుగురు వల్ల నా మృదుల చనిపోయింది. నువ్వు చనిపోయిన తర్వాత ఖచ్చితంగా తన దగ్గరికి వెళ్తావా? నువ్వు ప్రేమించిన వ్యక్తి చావ కారణమైన వాళ్ళని ఏమీ చేయకుండా చావాలనుకోవటం మూర్ఖత్వం. అయినా చస్తానంటే నీ ఇష్టం. నాకు వాళ్ళని చంపాలనే ఉంది, కానీ వాళ్ళు చాలా క్రూరమైన వాళ్ళు. వాళ్ళు ఎదిరించే శక్తి కానీ ధైర్యం కానీ నాకు లేదు, అందుకే. సరే, నేను నీకు హెల్ప్ చేస్తా. వాళ్ళ గురించి నీకేం తెలుసు? వాళ్ళ గురించి నాకు అంతగా ఏమీ తెలీదు, కానీ వాళ్ళు డ్రగ్స్ ఎక్కువగా వాడతారని, ఇంకా వాళ్ళల్లో ఒకరికి దయ్యం అంటే భయం అని మాత్రమే తెలుసు. ఓకే, ఆ భయంతోనే వాళ్ళని క్షణం క్షణం భయపెట్టి చంపుదాం. మా వాళ్ళని చంపుతారా? నవ్వుతావేంట్రా, ఇంకోటేంట్రా? మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో నాకు తెలియడం లేదు. థ్యాంక్స్ ఏమీ వద్దు, నువ్వు వెళ్ళి హ్యాపీగా లైఫ్ గడుపు చాలు. ఓకే.
ఇంతకీ మీ పేరు? జీవా. నీలా ఆత్మహత్య చేసుకునే వాళ్ళని కాపాడుతుంటారు.